చెబుతున్నాం. యూనిట్ మనకి రెండు చాప్టర్స్ ఉన్నాయి, డెసిషన్ కంట్రోల్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్, రెండోసారికి ఫంక్షన్స్ అని చెప్పి రెండు చాప్టర్స్ ఉన్నాయండి. చాప్టర్ 3 డెసిషన్ కంట్రోల్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనే దాన్ని ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో యాక్చువల్గా మనకి చాప్టర్ 3లో డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేది మెయిన్ టాపిక్ అండి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనే దాన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ అంటే కనుక మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకునే ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ రన్ అవుతూ వెళ్తుంది అన్నమాట. అక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కండిషన్ బేస్ చేసుకుని కూడా మనకు అవుట్పుట్ వస్తుంది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో రిపీటెడ్గా మనకి కంటిన్యూషన్గా మనకి చేసిందే మళ్ళీ రిపీట్గా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మెయిన్గా మన ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్, జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పి 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే దాన్నే చూడబోతున్నాం. సీక్వెన్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కనుక మనం రాసిన ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తాము, అదేవిధంగానే నాకు స్టెప్ బై స్టెప్గా ఎగ్జిక్యూషన్ జరుగుతూ వెళ్తుందన్నమాట. దాన్ని అందుకనే మనం సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అనేది జరిగింది. మనం గతంలో సీక్వెన్స్ అల్గారిథం అని నేర్చుకున్నాం. సీక్వెన్స్ అల్గారిథం అంటే అక్కడ రాసింది ప్రోగ్రామ్ని మనకు ఏమర్థమైందో అర్థమైందో అని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళే పద్ధతిని మనం సీక్వెన్స్ అల్గారిథం అని అన్నాం. అదే ఆధారంగానే మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ని రాసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్నే సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నాం. సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 2 నెంబర్స్, దెన్ స్వాప్ దెమ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని చెప్పాం. మూడో నెంబర్ తీసుకోకుండా మనము స్వాపింగ్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకున్న ప్రోగ్రామ్ అనే దాన్ని రాయబోతున్నాం. దీని ఆధారంగా సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తున్నామో గమనించండి జాగ్రత్తగా. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా మొట్టమొదటి స్టార్టింగ్లో మనం హ్యాష్తో మొదలెట్టాలండి. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ io.h తో మొదలెడతాం అన్నమాట. హ్యాష్ అనే దాన్ని ప్రీ ప్రాసెసర్ అంటాం. ఇంక్లూడ్ అంటే జత చేయి మన అర్థం. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఆ హెడర్ ఫైల్ ఇచ్చిన తర్వాత వాయిడ్ మెయిన్తో స్టార్ట్ చేస్తాం. వాయిడ్ మెయిన్ అంటే ఏ ప్రోగ్రామ్ రన్ అయ్యేది మెయిన్ నుంచే. మెయిన్ ముందర కంపల్సరీ వాయిడ్ వాడతాం. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు వాయిడ్ వాడటం అనేది జరుగుతుంది. బ్రేసెస్ ఓపెన్ చేసా అంటే బ్లాక్ ఓపెన్ చేసినట్లు లెక్క. నాకు కావాల్సింది ఇక్కడ 2 వేరియబుల్స్ ఏ బి. ఏబిని మనం రీడ్ చేయాలి రన్ టైంలో. సో అప్పుడు మనం ఏం రాయాలంటే కనుక ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 వాల్యూస్ అని చెప్పి రాస్తున్నాం. ప్రింట్ఎఫ్ అనే దాన్ని మనము వితిన్ ద డబుల్ కోట్స్లో ఎంటర్ 2 వాల్యూస్ అని రాసా. అంటే మనకి ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ 2 వాల్యూస్ అని అడుగుతుందన్నమాట. స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే దాన్ని మనం అవుట్పుట్ స్టేట్మెంట్ అంటామండి. స్కాన్ఎఫ్ ద్వారా మనం వేరియబుల్స్ని రీడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అని చెప్పి చెప్తున్నానండి. ఏకి వాల్యూ అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి అని చెప్పి స్కాన్ఎఫ్ ద్వారా ఇస్తాం. స్కాన్ఎఫ్ ద్వారా మనం రన్ టైంలో వాల్యూస్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ బిఫోర్ స్వాపింగ్ పర్సంటేజ్ డి ఏ కామా బి అని చెప్పి దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అంటే స్వాపింగ్ జరగక ముందర ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని చెప్పిన తర్వాత ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ పర్సంటేజ్ డి అండ్ పర్సంటేజ్ డి
ఏ కామ బి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చివరిలో అవుట్పుట్ ఆగడానికి గెట్ సిహెచ్తో క్లోజ్ చేసి బ్రేసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఎలా రన్ అవుతుందని చూద్దాం. మనకు కావాల్సింది ఇక్కడ రెండు వేరియబుల్స్ అండి, int a కామా b. ఎందుకంటే టూ రీడ్ టూ వేర్ నెంబర్స్ అన్నాం కాబట్టి. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ టూ నెంబర్స్ అని అడుగుతుంది, సో ఎంటర్ టూ వాల్యూస్ అని చెప్పి వస్తుందన్నమాట. అప్పుడు పర్సంటేజ్ డి ద్వారా అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ ఉండే చోటు, పర్సంటేజ్ డి ద్వారా బి ఉండే చోటు, ఏలోకి దీని ద్వారా వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది, బిలోకి దీని ద్వారా వాల్యూ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పర్సంటేజ్ డి ఏంటంటే ఇంటిజర్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డి మాట. సో ఏకి బికి వాల్యూ అసైన్ చేయడం అనేది అయిపోయింది. బిఫోర్ స్వాపింగ్ అంటే స్వాపింగ్ జరగక ముందర ఏ వాల్యూ ఏది ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం, బి వాల్యూ ఏది ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని అర్థం. ఇప్పుడు ఏ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాను అనుకోండి, బి వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని చూడండి ఒకసారి. నీకు కామెంట్లో ఇస్తామని చెప్తున్నా, ఏ వాల్యూ 6 బి వాల్యూ 4 ఇచ్చాను, ఏ ఈజీక్వల్ ఏ ప్లస్ బి అని అన్నానండి. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయింది, ఏ ఈజీక్వల్ ఏ ప్లస్ బి అని అన్నా, ఏ వాల్యూ 6 బి వాల్యూ 4, ఏ 6 ప్లస్ 4 అంటే కనుక ఏ వాల్యూ ఇప్పుడు 10 అయిందండి, బి వాల్యూ మాత్రం 4 ఉందండి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ బి ఈజీక్వల్ టు ఏ మైనస్ బి అని అన్నానండి. ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఇక్కడే వాల్యూని చూడాలన్నమాట మనం. ఏ వాల్యూ ప్రస్తుతం ఇక్కడ 10 ఉంది, బి వాల్యూ ఇక్కడ 4 ఉంది. బి ఈజీక్వల్ టు ఏ మైనస్ బి అని అంటే ఏ వాల్యూ 6 ఉంది, 6 నుంచి మనం 4 తీసేయమని చెప్తున్నాం అన్నమాట. సో బి వాల్యూ సారీ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, 10 ఉందండి. 10 లో నుంచి బి వాల్యూ తీసేయమని చెప్తున్నాను, 10 లో నుంచి 4 తీస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 6 వస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బి వాల్యూ ఇలా ఉంది, సో ఇక్కడ బి ఈజీక్వల్ ఏ మైనస్ బి అని అన్నా, కానీ ఇక్కడ ఏ వాల్యూ మాత్రం 10 ఉంది ప్రస్తుతం. సో బి వాల్యూ ఇప్పుడు 6 అయింది. నెక్స్ట్ ఇట్ వస్తున్నానండి, ఏ వాల్యూ ఏ ఈజీక్వల్ ఏ మైనస్ బి అని అన్నానండి. ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 6 ఉంది. ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 6 ఉంది. ఏ ఈజీక్వల్ టు ఏ మైనస్ బి అని అన్నా అంటే ఏ వాల్యూ 10లో నుంచి 6 తీస్తే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 4. బి వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మనకి 6 ఉంది, ఆ 6 అంటే మనకి ఇక్కడ ఏమైపోయింది, స్వాపింగ్ అనేది జరగడం అయిపోయింది. గతంలో ఏ వాల్యూ 6 4 ఉంది, ఇప్పుడు ఏ వాల్యూ 4 6 కింద మారిపోయింది. ఏ వాల్యూ 4 బి వాల్యూ 6 కింద మారిపోయింది. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ ఏది ఉందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయమని చెప్పాను, బి అండ్ పి వాల్యూ ఏది ఉందో అది ఈ ప్లేస్లోకి వచ్చి డిస్ప్లే చేయమని చెప్పాను. డిస్ప్లే చేయడం అయిపోయిన తర్వాత గెట్ సిహెచ్ మనం అవుట్పుట్ చూసేదాకా గెట్ సిహెచ్ అనేది ఆగుతుంది అన్నమాట. కీబోర్డ్ ద్వారా ఏదన్నా ప్రెస్ చేస్తే మాత్రమే ప్రోగ్రామ్ నుంచి మనం బయటికి రాగలం. ఇక్కడికి మనకి ప్రోగ్రామ్ చెప్పడం అనేది అయిపోయిందండి. నెక్స్ట్ వస్తున్నాం డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి వచ్చి. ఇప్పటిదాకా సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే చెప్పుకున్నాం, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే చెప్పుకోబోతున్నాం. డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్న, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న, సెలెక్షన్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే, కండిషన్ ప్రకారంగా అవుట్పుట్ రావడం. దీన్ని బేస్ చేసుకుని మనకి 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, లాడర్ ఇఫ్ అని చెప్పి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సింపుల్ ఇఫ్ అంటే ఏంటంటే అన్నాం, కండిషన్ కనుక మనం ఇచ్చిన టాస్క్ ఏది ఉందో ఆ టాస్క్ మనకి ఏమర్థమైందో కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుందని చెప్పాం. మరి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ కనుక ఉన్నట్టయితే కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకో ఇంకో కండిషన్లోకి వెళ్తుంది. ఒక కండిషన్కి ఒక కండిషన్కి ఇక్కడ సంబంధం లేదు, ఏదో కండిషన్ మాత్రం ట్రూ అవుతుంది అన్నమాట. మన ఇచ్చిన టాస్క్ ప్రకారంగా ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ మనకి ఇక్కడ రావచ్చు, ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం లేదు, ఏదో ఒక కండిషన్ మాత్రం ఇక్కడ ట్రూ అవుతుంది, దాన్నే సింపుల్ ఇఫ్ అంటాం. కానీ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వస్తుంది, కాకపోతే బయటికి వెళ్ళిపోవడమే. ఇది ట్రూ అయితే మాత్రం ఇది వస్తుంది, ట్రూ కాకపోతే బయటికి వెళ్ళిపోవడం అన్నమాట. దీని నుంచి బయటికి పూర్తిగా వచ్చేస్తాం అన్నమాట. ఫ్లో చార్ట్ చూడండి, కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే, ఇది ట్రూ అయితే మాత్రమే మనకి ఈ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయితే మాత్రమే బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. బయటకు వచ్చేస్తున్నాం అంటే ఇట్లాంటి కండిషన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుంది అన్నమాట, దీన్నే సింపుల్ ఇఫ్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ కామా నెగిటివ్ ఆర్ 0 అని చెప్పాను.
అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఎన్ని కండిషన్స్ వస్తాయని తెలుస్తుంది, త్రీ కండిషన్స్ వస్తాయని తెలుస్తుంది. ఒక కండిషన్కి ఒక కండిషన్కి సంబంధం లేదు, ఏదో ఒక కండిషన్ మాత్రం ట్రూ అవుతుంది. సో ప్రోగ్రామ్ చూడండి, ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మొదట ఏం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ వైడ్ మెయిన్ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాం, ఇంట్ ఏ కామా, ఈ ఏ కామా కదా ఒక వాల్యూనే ఉంటుందండి. ఎందుకంటే మనకి మూడు ఇచ్చాం కదా చెప్పి మూడు వేరియబుల్స్ ఉంటాం. ఇచ్చిన నెంబర్ ఏది ఉంది ఇక్కడ రైట్, వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ అని అన్నాం, అంటే నెంబర్ అనేది ఇక్కడ ఒకటే ఉంటుందన్నమాట. నేను అది ఏ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట, సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్అప్ ద్వారా ఎంటర్ ఏ వాల్యూ స్కానర్ ద్వారా పర్సంటేజ్ డి ఏ వాల్యూని రీడ్ చేస్తున్నాం. కండిషన్ మొదలవుతుంది, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో కనుక అయినట్టయితే, ఇచ్చిన నెంబర్ అనేది జీరో కంటే పెద్దది కనుక అయినట్టయితే ప్రింట్అఫ్ ఏమవ్వాలి, పాజిటివ్ నెంబర్ అని రావాలి. పాజిటివ్ నెంబర్ అని చెప్పి రావాలి, ఆ ఏదో డిస్ప్లే చేస్తున్నాం. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ జీరో కనుక వచ్చిందనుకోండి, ప్రింట్అఫ్ ద్వారా నెగిటివ్ నెంబర్ వస్తుందండి. నెగిటివ్ నెంబర్ అని చెప్పేసేసి పర్సంటేజ్ టీ ద్వారా ఏం డిస్ప్లే చేయడం జరుగుతుంది, బ్రేసెస్ క్లోజ్ చేసేసా. ఇఫ్ ఏ ఈక్వల్ టు జీరో కనుక అయినట్టయితే ప్రింట్అఫ్ ద్వారా జీరో వచ్చి డిస్ప్లే అవుతుందండి. అది కూడా క్లోజ్ చేసాము. గెట్ సిహెచ్ ఇచ్చేసేసి ప్రోగ్రామ్ నుంచి పూర్తిగా బయటకు రావడం. ఏమంటే ఏంటంటే కనుక గజిబిజిగా ఉందండి, ఏం లేదండి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటిది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ కామా నెగిటివ్ ఆర్ జీరో. సింపుల్ ఇఫ్ ఆధారంగా మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం. నాకు కావాల్సింది ఒక వేరియబులే కాబట్టి, అది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఇంటి ఏ అని చెప్పా. ఏకి వాల్యూ అసైన్ చేయాలి కాబట్టి ఎంట ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుందండి. ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి స్కానర్ ద్వారా నేను వాల్యూ అనేది అని ఇస్తున్నాను. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ ఉండే చోటు, ఏ ఉండే చోటులోకి దీని ద్వారా నేను వాల్యూ ఇవ్వబోతున్నా అన్నమాట. వాల్యూ అనేది ఇచ్చేసాను అనుకోండి, ఏ వాల్యూ ప్రస్తుతం నేను సిక్స్ ఇచ్చాను అనుకోండి, జీరో కంటే ఏ వాల్యూ పెద్దదే కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి పాజిటివ్ నెంబర్ అని చెప్పేసేసి ఏ వాల్యూ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది సిక్స్ అని చెప్పి. ఒకవేళ నేను ఏ వాల్యూ కనుక సిక్స్ కాకుండా మైనస్ ట్వెల్వ్ అని ఇచ్చాను అనుకోండి, మొదటి కండిషన్ చెక్ చేసింది, మొదటి కండిషన్ చెక్ చేసినప్పుడు అయింది సాటిస్ఫై అయింది అవ్వాలా, అయినప్పుడు ఏమైంది అక్కడ ఫెయిల్ అయింది, అంటే ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, ఈ కండిషన్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, జీరో కంటే చిన్నగా ఉంది కాబట్టి మైనస్ ట్వెల్వ్ అనేది ఏది జీరో కంటే చిన్నదిగా ఉంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు ఇక్కడ నెగిటివ్ నెంబర్ అని చెప్పేసి ఏ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మైనస్ ట్వెల్వ్ అని చెప్పి. ఒకవేళ ఏ వాల్యూ నేను రన్ టైంలో జీరో అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ కండిషన్ ఫెయిల్, సెకండ్ కండిషన్ ఫెయిల్, థర్డ్ కండిషన్ ఏ అనే వాల్యూ జీరో ఇచ్చావు, జీరో ఈజ్వల్ టు జీరో అనేది అయింది కాబట్టి ఇక్కడ జీరో వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఒక కండిషన్ ఇక్కడ మనకి ఇచ్చిన టాస్క్ బట్టి త్రీ కండిషన్స్ వచ్చినాయి, ఒకటి రెండు మూడు త్రీ కండిషన్స్ వచ్చినాయి. ఒక కండిషన్కి ఒక కండిషన్ సంబంధం లేదు, ఏదో కండిషన్ మాత్రం ట్రూ అవుతుంది. ఓకేనా, దీన్నే మనం సింపుల్ ఇఫ్ అంటాము. సింపుల్ ఇఫ్ మీద మనం ప్రోగ్రామ్ చూసాం. ఇప్పుడు రెండో దానికి వెళ్తున్నాం, అదే ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే నన్ను ఇక్కడ 2002 పాసిబిలిటీస్ ఉన్నాయండి. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వస్తుందండి, కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఎల్స్లో ఏది ఉందో అది వస్తుందండి. ఎల్స్లో ఎవరు ఉంటారు, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది ఉందో అది వస్తుందండి. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అంటే రెండు పాసిబిలిటీస్ అండి, టూ పాసిబిలిటీస్, అయితే ట్రూ లేకపోతే ఫాల్స్. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది.
రెండే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, రెండు కంటే ఇంకా వేరే పాసిబిలిటీస్ లేవు. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఫ్లో చార్ట్ ద్వారా రిప్రజెంట్ చేసాం. ఇక్కడ దీని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోబోతాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ అని అన్నానండి. ఇందాక మామూలుగా మనకు తెలిసింది ఎక్కడ దాకా మనకి మా ఎన్ వాల్యూ రీడ్ చేసేదాకా కామనే, అన్నిటికీ ప్రతి ప్రోగ్రామ్కి రీడ్ చేయడం దాకా కామనే. డైరెక్ట్గా రీడ్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎన్ అనే దాన్ని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే దాన్ని తీసుకున్నా, ఇఫ్ కండిషన్ తీసుకున్నానండి, ఇఫ్ ఎన్ మాడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయినట్టయితే ఏం రావాలి, ఈవెన్ నెంబర్ రమ్మంటున్నాం. ప్రింట్ ఎఫ్ ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్ వచ్చి పర్సంటేజ్ డి ఆ నెంబర్ ఏది ఉందో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కాలేదనుకోండి, ప్రింట్ ఎఫ్ ఆడ్ నెంబర్ ఆ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది. బయటకు వచ్చేయడమే, గెట్ సిహెచ్ చివరిలో రాసుకోవడం, ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసేయడం. డైరెక్ట్గా లాజిక్ మాత్రమే రాశారు, ప్రోగ్రామ్ అలా మొదటి నుంచి రాసుకుంటూ వెళ్ళే పద్ధతిని అది ఆపేసాను, ఎందుకంటే స్క్రీన్ మొత్తం మనం రాసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ, నేను ఫర్ ఎగ్జాంపుల్ రన్ టైంలో ఎన్ వాల్యూ నేను 6 ఇచ్చాను అనుకోండి, 6 mod 2 అని అన్నాను, 6 mod 2 చేస్తే నాకు రిమైండర్ 0 వస్తుందండి. ఎలా వచ్చిందండి ఎండ్ అని అన్నాం, తీసుకోండి ఇక్కడ 6 తీసుకున్నా, mod 2 డివైడ్ చేశాను, 2 3 6 వచ్చి అని చెప్పాను, నాకు వచ్చిన రిమైండర్ అక్కడ 0 ఉందండి, ఇదిగోండి రిమైండర్ 0 వచ్చిందండి. ఇదే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఈవెన్ నెంబర్ అని చెప్పి ఈ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసేటట్టుగా చెప్పాను. ఒకవేళ నేను ఇచ్చిన నెంబర్ ఎన్ వాల్యూ అనేది నేను 7 ఇచ్చాను అనుకోండి, 7 mod 2 చేస్తే నాకు రిమైండర్ ఏమొచ్చింది, 1 వచ్చిందండి. కండిషన్ ఫెయిల్ అయిందండి, అప్పుడు కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లో ఏదో వస్తుందండి, ఏమైనా వస్తుంది ఆడ్ నెంబర్, ఆ నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ రెండు పాసిబిలిటీసే ఉన్నాయి, అయితే ట్రూ అన్నాయి ఉండాలి లేకపోతే ఫాల్స్ అన్నాయి ఉండాలి. ఇక్కడ ట్రూ అయితే ఈ కండిషన్ ఏమున్నది వస్తుంది, ఫాల్స్ అయితే ఇందులో ఉన్నది ఏదో వస్తుంది. ఓకేనా, దీన్నే మనం ఇఫ్ ఎల్స్ అంటామండి. రెండు పాసిబిలిటీస్ మాత్రమే జరుగుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు చూడబోతున్నాం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూడబోతున్నాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటన్నా, మనకి యాక్చువల్గా డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్గా డివైడ్ చేసాము, సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మూడోదాన్ని చూడబోతున్నాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో అంటే ఏంటంటే కనుక కండిషన్ లోపల కండిషన్ రాసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ 1 అని అయితే కనుక రెండో కండిషన్ ట్రూ 2 కనుక అయినట్టయితే ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, సెకండ్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయండి మొత్తం మెయిన్గా. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, సెకండ్ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందండి కానీ సెకండ్ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, దానికి ఎల్స్ పార్ట్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుందండి. ఆ ఎల్స్ పార్ట్లో ఏదో స్టేట్మెంట్ 2 ఏందో వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలా, సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎల్స్ పార్ట్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది, ఆ ఎల్స్ పార్ట్లో స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది, ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే మాత్రమే దానికి ఉన్న ఎల్స్ పార్ట్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది స్టేట్మెంట్ 2. అసలు ఫస్ట్ 2 కండిషన్స్ ట్రూ కాలేదనుకోండి, ఎల్స్ పార్ట్ ఏదో పూర్తిగా ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోతాం, స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. దీన్నే మనం ఇక్కడ ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఫ్లో చార్ట్లో ఏమి ఇచ్చాం, కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 కూడా ట్రూ అవ్వాలి, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే మాత్రమే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలా, సెకండ్ ఫస్ట్ కండిషనే ట్రూ కాకపోతున్నప్పుడు సెకండ్ కండిషన్ నేను ఎలా వెళ్తాం, వెళ్ళలేం కదా, ఫస్ట్ కండిషనే నాకు ట్రూ కాకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ ఏందో డిస్ప్లే అవుతుంది, అదే స్టేట్మెంట్ 3. ఓకేనా, ఇక్కడ మనకి 3 పాసిబిలిటీస్. మరొకసారి లాస్ట్ అండ్ ఫైనల్, ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, సెకండ్ కండిషన్ ట్రూ అవ్వాలి, మదర్ దాన్ అవుట్ రిఫండ్ లోపల ఉన్నదాన్ని ఇన్నర్ రిఫండ్, అవుటర్ కండిషన్ ఇన్నర్ కండిషన్ రెండు ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో డిస్ప్లే అవుతుంది, అదే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, అసలు ఫస్ట్ కండిషనే నాకు ట్రూ కాని పక్షంలో దానికి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో డిస్ప్లే అవుతుంది, అదే స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది.
దీనే మనం నెస్టెడ్ ఇఫెల్స్ అంటాము, ఇది ఫ్లో చార్ట్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రోగ్రామ్ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయమండి, దీనికి ప్రత్యేకంగా ప్రోగ్రామ్ మనం రాయట్లేదు. నెక్స్ట్ దానిలోకి వెళ్తున్నాం, ఫోర్త్ వన్ లాడర్ ఇఫ్ అని చెప్పాం. లాడర్ అంటే ఇక్కడ నిచ్చెన లాగా వెళ్ళిపోతుంది మన కంటిన్యూషన్గా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువ, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏది కాకపోతే చివరి ఎల్స్ లేదో అది వస్తుంది మన కండిషన్ వన్. ట్రూ చేసే ట్రూ అయింది అనుకోండి స్టేట్మెంట్ వన్ డిస్ప్లే అవుతుంది, ఇంకా మిగతా వాడి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కండిషన్ వన్ ట్రూ కాలేదనుకోండి అప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్లోకి వెళ్తాం. ఎల్స్ ఇఫ్ కండిషన్ టూ కనుక ట్రూ అయిందనుకోండి స్టేట్మెంట్ టూ వచ్చి డిస్ప్లే అవుతుంది, అది కాలేదనుకోండి కండిషన్ టూ త్రీలోకి వెళ్తాం. కండిషన్ త్రీ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ త్రీ వచ్చి డిస్ప్లే అవుతుంది, అది కాలేదనుకోండి కంటిన్యూస్ ఆన్ కండిషన్ ఎన్లోకి వెళ్తా. కండిషన్ ఎన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ ఎన్ వచ్చి డిస్ప్లే అవుతుంది, అసలు అది ఏది కాలేదనుకోండి ఎల్స్ లేదు అది వచ్చి డిస్ప్లే అవుతుంది స్టేట్మెంట్ ఎక్స్. ఇక్కడ అందుకనే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి. ఒక కండిషన్ కాకపోతే ఇంకో కండిషన్లోకి వెళ్తామన్నమాట. ఫస్ట్ కండిషన్ ట్రూ కాకపోతే సెకండ్ కండిషన్లోకి వెళ్తా, సెకండ్ కండిషన్ ట్రూ కాకపోతే థర్డ్ కండిషన్లోకి వెళ్తా, థర్డ్ కండిషన్ ట్రూ కాకపోతే కంటిన్యూస్ ఆన్ కండిషన్ ఎన్లోకి వెళ్తా, ఏది కాకపోతే ఎల్స్ లేదు అది వచ్చి డిస్ప్లే చేస్తాం. దీన్నే మనం లాడర్ ఇఫ్ అంటామండి. ఇప్పుడు దీని యొక్క ఫ్లో చార్ట్ చూడబోతున్నాం. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్లో కండిషన్ వన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ వన్ వచ్చి డిస్ప్లే అవుతుంది, ట్రూ అయింది కాబట్టి ఇది డిస్ప్లే అవుతుంది. కండిషన్ వన్ ఫెయిల్ అయింది అనుకోండి అంటే ఫాల్స్ అయింది అనుకోండి కండిషన్ టూలోకి వెళ్తా, కండిషన్ టూ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ టూ వచ్చి డిస్ప్లే అవుతుంది, కండిషన్ టూ కనుక ఫాల్స్ అయితే కండిషన్ త్రీలోకి వెళ్తా, కండిషన్ త్రీ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ త్రీ వచ్చి డిస్ప్లే అవుతుంది. కండిషన్ కంటిన్యూస్ ఆన్ కండిషన్ కనుక ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయితే కండిషన్ ఎన్లోకి వెళ్తా, కండిషన్ ఎన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ ఎన్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏది కాకపోతే అంటే ఏ కండిషన్ కనుక ఏ కండిషన్ కూడా ఫెయిల్ అయినట్టయితే అంటే ఏ కండిషన్ అయినా కూడా సాటిస్ఫై కాని పక్షంలో డిఫాల్ట్ అంటే ఎల్స్లో ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది ఫైనల్గా. దీన్నే లాటర్ ఇఫ్ అంటాము. ఇప్పుడు దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ఎస్ ఈ ప్రోగ్రామ్ టు ప్రింట్ బిగ్గెస్ట్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ బై యూజింగ్ లాటర్ ఇఫ్ అని అన్నాండి. అంటే లాటర్ ఇఫ్ను బేస్ చేసుకుని మూడు నెంబర్లోంచి పెద్ద నెంబర్ ఏందో చెప్పమని చెప్తున్నాను. డైరెక్ట్ మనకు కావాల్సింది ఎన్ని వేరియబుల్స్? త్రీ వేరియబుల్స్. సో డైరెక్ట్గా నేను ఇప్పుడు రీడ్ చేయాల్సింది ఎన్ని వేరియబుల్స్? ఇంట్ ఏ కామా బీ కామా సి అని చెప్తాం. రీడ్ చేయాల్సింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్అప్ ద్వారా ఎంటర్ త్రీ వాల్యూస్ అని చెప్పాలి. స్కాన్అప్ ద్వారా ఏం చెప్పాలి? పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ కామా, అడ్రస్ ఆఫ్ బీ కామా, అడ్రస్ ఆఫ్ సి అని చెప్పాలి. అవన్నీ నేను రాయట్లే ఇక్కడ. డైరెక్ట్గా మనం ఇప్పుడు లాజిక్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి లాజిక్. ఇఫ్ ఏం చేస్తాను, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి లాజికల్ అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి కనుక అయినట్టయితే వెంటనే ఏమని చెప్తున్నా, ఏ ఈజ్ బిగ్ వచ్చి డిస్ప్లే చేయాలి. ప్రింట్అఫ్ని మన పిఎఫ్ అని రాసుకున్న ఊరికి ఏ ఈజ్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేయండి. ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ఏ వాల్యూ తీసుకొచ్చి చూపించండి. ఎల్స్ ఇఫ్ అంటే ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే బీఈస్ గ్రేటర్ దాన్ సిలోకి వెళ్ళండి. ఇది కనుక ట్రూ కనుక అయినట్టయితే ప్రింట్అఫ్ బీఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే చేయండి. బి వాల్యూ వచ్చి ఇక్కడ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎల్స్ ఇది కూడా కార్యపక్షంలో నాకు ఇంక మళ్ళీ కండిషన్ రాసే అవకాశం నాకు ఇక్కడ లేదు. ప్రింట్అఫ్ ద్వారా సిఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాము. సిఈస్ బిగ్ అని చెప్పి మనం ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. పర్సంటేజ్ డి అని చెప్పి సి వాల్యూ చూపించండి ఇక్కడ. ఏ ఇంకా నెక్స్ట్ అండ్ గెట్ సిహెచ్ అని చెప్పి ప్రోగ్రామ్ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. వచ్చేసామని ఇక్కడ మనకు కావాల్సిన త్రీ నెంబర్స్ అండి. త్రీ నెంబర్స్ని రీడ్ చేయడం అయిపోయింది. రీడ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నమాట, కండిషన్ రాయబోతున్నమాట. ఏఈస్ ఏ వాల్యూ నేను ఇప్పుడు ఇక్కడ 12 ఇచ్చాను అనుకోండి, బి వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, సి వాల్యూ నేను 13 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు కండిషన్ ఏ విధంగా చెక్ చేస్తుందో చూడబోతున్నాం. ఏఈస్ గ్రేటర్ దాన్ బి ట్రూ అయిందా? బి ఏ వాల్యూ 12 ఉంది, బి వాల్యూ 6 ఉంది, కండిషన్ ఇక్కడ ట్రూ అయిందండి, కండిషన్ ట్రూ అయిందండి. నెక్స్ట్ ఏఈస్ గ్రేటర్ దాన్ సి అని అన్నా, సి కంటే ఏ వాల్యూ పెద్ద అయిందా? ఏ వాల్యూ 12, సి వాల్యూ 13, ఫాల్స్ అయిందండి, అంటే కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయిందండి. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తాం? ఎల్సిఫ్లోకి వెళ్తామండి. ఎల్సిఫ్లోకి వచ్చా, ఎల్సిఫ్లో చూస్తున్నమాట. ఇంకా ఏ ప్రస్తావన అయిపోయింది? బీని సిని కంపారిజన్ చేస్తున్నా. బి వాల్యూ ఇప్పుడు ఎంత? ఇక్కడ 6 అనుకోండి, సి వాల్యూ 13 అనుకోండి,
బీ ఈజ్ గ్రేటర్ దాన్ సి చెక్ చేస్తున్నా. కండిషన్ ట్రూ అయిందా? లేదండి, కండిషన్ ఫెయిల్ అయిందండి. కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఈ ఎల్సి నుంచి బయటకు వచ్చేస్తాం. ఇంకా మిగిలింది నాకు ఎవరు? ఎల్స్. ఎల్సులు ఎవరున్నారు? ఇంకా మిగిలింది సిఏ కాబట్టి సి ఈజ్ బిగ్ అని చెప్పి సి వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సి వాల్యూ ఏందో అది ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏమన్నా లాటరీ ఫండ్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఎన్ని కండిషన్స్ మనం రాసాము? త్రీ కండిషన్స్. ఓకే, మదర్ కండిషన్ ట్రూగా అయితే ఓకే, మదర్ కండిషన్ ట్రూ కాని పక్షంలోనే ఎల్సిఫ్లోకి వచ్చాను. ఈ కండిషన్ ట్రూ అయితే ఓకే, ఎల్సిఫ్ కండిషన్ ట్రూ అయితే ఓకే, ఇది కాని పక్షంలో అక్కడికి వెళ్ళా ఎల్సిలోకి వచ్చాను. అంటే ఇక్కడ మనకి త్రీ పాసిబిలిటీస్ వచ్చినాయన్నమాట. మూడింటిలలో ఏదో ఒకటి మాత్రం సాటిస్ఫై అవుతుందన్నమాట. మొదటిది కాకపోతే ఎల్సిఫ్లోకి వచ్చా, రెండోది కాకపోతే ఎల్సిలోకి వచ్చా. ఓకేనా? ఇక్కడికి మనకి లాటరీ మీద ప్రోగ్రామ్ చెప్పుకోవడం అనేది అయిపోయిందండి. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం మనం. అదే లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా, ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, రిపీటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. ఇక్కడ మనకి రిపీట్గా చేసిన పనే మళ్ళీ రిపీట్గా కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకు అసలు ఇక్కడ దీంట్లో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెక్ కండిషన్ టు స్టార్ట్ ఎ లూప్. ముందర నీకు కండిషన్ చెక్ చేయమని చెప్తున్నా అన్నమాట. లూప్ లూప్ అంటే తిరగడం, చేసిన మళ్ళీ మళ్ళా చేసి దాన్ని లూపింగ్ అంటామన్నమాట. ముందర కండిషన్ చెక్ చేయమని చెప్తున్నా. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇనీషియల్గా నువ్వు ఏం వాల్యూ ఇచ్చా ఆ వాల్యూని చూడమని చెప్తున్నామన్నమాట. అంటే ఏ వేరియబుల్ని బేస్ చేసుకుని మనం లూప్గా తిరగాలని చెప్పేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. ఫస్ట్ ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తామండి. ఆ వాల్యూ ఏ వేరియబుల్కి అసైన్ చేసాము దాని ఆధారంగా మనం తిరగడం అనేది ఏం చేయాలని చెప్పి చూడబోతున్నామన్నమాట, చూడాలని చెప్తున్నామన్నమాట. దీని విధంగా ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, లూప్గా తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఒకసారి తిరిగిన తర్వాత మనం ఇక్కడ రెండోసారి తిరగాలంటే ఏం చేయాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ప్రకారంగా లూప్ కంటిన్యూషన్గా తిరగడం అనేది జరుగుతుంది. ఈ నాలుగు స్టెప్స్ ప్రతి దాంట్లోనూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. దాన్నే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటామన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకు యాక్చువల్గా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఆ రెండు రకాలు ఏంటో ఇప్పుడు చూడబోతాము. ఎంట్రీ కంట్రోల్స్ లూప్స్, ఎగ్జిట్ కంట్రోల్స్ లూప్స్ అని చెప్పి రెండు రకాలుగా వచ్చినాయి. లూపింగ్ స్టేట్మెంట్స్ మనం టూ టైప్స్గా డివైడ్ చేసాము, ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని చెప్పి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎంట్రీ కంట్రోల్ లూప్లో మళ్ళీ రెండు వచ్చినాయండి, వైల్ లూప్, ఫర్ లూప్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ వచ్చేసరికి మళ్ళీ ఒకటి వచ్చింది, డూ వైల్ లూప్. సో ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటో చూడబోతున్నాం. వైల్ లూప్లోకి వెళ్ళబోతు లూపింగ్ అంటే ఒకటే పని, చేసిన పనే మళ్ళీ చేయడం అన్నమాట. రిపీట్గా కంటిన్యూషన్గా చేసిన పనే మళ్ళీ రిపీట్గా జరుగుతూ ఉండేదాన్ని లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాము. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్న, ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న, రిపీటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేసాము, ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్, ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని. ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ రెండు రకాలు వస్తాయి, వైల్ లూప్, ఫర్ లూప్ అని చెప్పి. ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఒకసారి ఒకటే ఒకటి వస్తుంది, డూ వైల్ లూప్ అని. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేయబోతున్నాం మనం. వైల్ లూప్ గురించి మాట్లాడుతున్నామండి. వైల్ లూప్ అంటే ఏంటంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఎలా వెళ్తుంది, సింటాక్స్ అసలు ఏంటిది అని చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఇనీషియలైజేషన్ చూడాలండి. ఇనీషియలైజేషన్ అంటే కనుక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. దీన్ని సింటాక్స్ చెప్తున్నామన్నమాట. ప్రస్తుతం ఎలా జరుగుతుందని చెప్పి సింటాక్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం మనం. సింటాక్స్ ఇనీషియలైజేషన్ చేసిన తర్వాత కండిషన్ స్టార్ట్ చేస్తాం. కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వచ్చి స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. స్టేట్మెంట్ డిస్ప్లే అయిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన వెంటనే కంటిన్యూస్ అని మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తా. కండిషన్ మళ్ళీ ట్రూ అయితే స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయితే మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తా. అంటే కండిషన్ ఫెయిల్ అయినంత మటుకు ఇది కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉంటుంది. దీన్నే మనం వైల్ లూప్ యొక్క సింటాక్స్ చెప్పుకోవడం అయిపోయింది. దాని మీద ఇప్పుడు ఫ్లో చార్ట్ చూపించబోతున్నా. ఇదిగోండి, ఇనీషియలైజేషన్ చేసాం. ఇనీషియలైజేషన్ అంటే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. కండిషన్ ఇచ్చాను, కండిషన్ కనుక ట్రూ అయితే, కండిషన్ కనుక ఇక్కడ ట్రూ కనుక అయినట్టయితే, ఈ కండిషన్ కనుక ఇక్కడ ట్రూ కనుక అయినట్టయితే లోపలికి వచ్చి స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. స్టేట్మెంట్ డిస్ప్లే అయిన వెంటనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరుగుతుందండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన వెంటనే మళ్ళా ఫ్లో తిరుగుతుందండి. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ డిస్ప్లే చేయడం, డిస్ప్లే చేసిన వెంటనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయడం, మళ్ళీ లూప్ తిరగడం. కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇక్రిమెంట్, ఈ విధంగా ఫ్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనే మనం వైల్ లూప్ అంటాం. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ఇనీషియల్ ఏమని చెప్పాను, వైల్ లూప్ ప్రోగ్రామ్కి డెమో అని చెప్పాను. దీన్ని కామెంట్స్ అంటాం, సింగిల్ లైన్ కామెంట్ అంటామండి. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ ఫస్ట్ మనం హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీ వర్డ్ డైరెక్ట్ వర్డ్ ఆర్తో స్టార్ట్ చేస్తామండి. హ్యాష్ అంటే ప్రీ ప్రాసెసర్ అని అంటాం. ఇంక్లూడ్ అంటే జత చేయమని అర్థం. ఎస్టీడీ అవార్డ్ వచ్చి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం.
సో ఈ హెడర్ ఫైల్ ఇచ్చిన తర్వాత దాని లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మెయిన్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అన్నవాల్సింది మెయిన్ నుంచే. మెయిన్ లోపలికి వచ్చాం, మెయిన్ లోపల బ్రేసెస్ ఓపెన్ చేశాం, చెట్ట చివర మళ్ళీ బ్రేసెస్ క్లోజ్ చేశాం. దీని మొత్తాన్ని ఒక బ్లాక్ అంటాము. ఫస్ట్ ఐ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ అని చెప్పే, ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ అని చెప్పేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాము. దీన్నే మనం ఇనీషియలైజేషన్ అంటాము. ఐకి వాల్యూ అసైన్ చేయడం జరిగింది కాబట్టి లోపలికి వచ్చాము. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు త్రీ అని అన్నా, మూడు సార్లు తిరగాలని నాకు అర్థమైంది, త్రీ టైమ్స్ తిరగాలని నాకు అర్థమైంది. దీన్ని కండిషన్ అంటాము. కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వచ్చి రామా వచ్చి డిస్ప్లే అయింది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే మళ్ళీ ఇక్కడ లూప్ లోపలికి వచ్చాము, కండిషన్ ట్రూ అయింది, ఐ వాల్యూ పుట్టు అయింది. టూ లెస్ దాన్ ఈక్వల్ టు త్రీ కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళీ రామా వచ్చి డిస్ప్లే అయింది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఇప్పుడు త్రీ అయింది. త్రీ లెస్ దాన్ ఈక్వల్ టు త్రీ కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళీ రామా వచ్చి డిస్ప్లే అయింది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఫోర్ అయింది, కండిషన్ ఇప్పుడు ఫెయిల్ అయింది, కండిషన్ నుంచి బయటకు వచ్చేసాం. అంటే నాకు ఇక్కడ ఎనీ టైమ్స్ నాకు రామా వచ్చి డిస్ప్లే అవుతుందంటే కనుక త్రీ టైమ్స్ రామా వచ్చి డిస్ప్లే అవుతుందండి. త్రీ టైమ్స్ నాకు రామా వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఎందుకంటే కండిషన్ మనకి మూడు సార్లు సాటిస్ఫై అవుతుంది కాబట్టి త్రీ టైమ్స్ నాకు రామా వచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. దీనే మనం వైల్ లూప్ అంటాము. వైల్ లూప్ మీద ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని చెప్పాను. ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయడం ఎట్టా అని చెప్తున్నాం అన్నమాట. ఇచ్చిన నెంబర్ నేను 123 ఇచ్చాను అనుకోండి, నాకేం కావాలి 321 రావాలండి. సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్, దీని మీద ఇప్పుడు ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మొట్టమొదట మనము హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడబ్ల్యూహెచ్ వాయిడ్ మెయిన్ అని ఇస్తాం. డైరెక్ట్గా నేను వేరియబుల్ డిక్లరేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్ అని చెప్పానండి, ఇంట్ అని చెప్పి డి అనే వేరియబుల్ ఇచ్చానండి. నేను ఇచ్చిన నెంబర్ 10 డిజిట్ నెంబర్ ఇవ్వాలనుకోండి, అప్పుడు ఇంటిజర్ సాటిస్ఫై అవ్వదండి. ఆ టైంలో మనం వాడాల్సింది లాంగ్ వాడతామండి. లాంగ్ అని చెప్పి ఎన్ అనే దాని వాల్యూ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎన్ వాల్యూ న్యాచురల్గా రీడ్ చేయాలండి. రీడ్ చేయాలంటే మనం మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ సిఎల్ఆర్ ఎస్ఆర్ రాసిన తర్వాత, మనం ఇక్కడ సిఎల్ఆర్ ఎస్ఆర్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ అని చెప్తున్నాం. స్కానర్ ద్వారా పర్సంటేజ్ లాంగ్ కాబట్టి ఇక్కడ ఎల్డీ వాడాలండి. పర్సంటేజ్ ఎల్డీ అడ్రస్ ఆఫ్ ఎన్ అని చెప్పి చెప్తున్నాం. ఎన్ వాల్యూ ఇవ్వడం అయిపోయింది. వైల్ కండిషన్లోకి వెళ్ళా, వైల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో కనుక అయినట్టయితే లోపలికి వచ్చా, లాజిక్ లోపలికి ఎంటర్ అయ్యా, డీఈస్ ఈక్వల్ టు ఎన్ మాడ్ 10. రివ్ అనేది చెప్పి ఒక వేరుబుల్ ఇవ్వాలండి. రివ్ రివర్స్ చేయమని చెప్తున్నాం కదా, ఇక్కడ మనకి రివ్ అని చెప్పి ఒక వేరుబుల్ ఇచ్చా. రివ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తున్నా, ఎందుకంటే దీని ద్వారా నేను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రివ్ ఈజ్ ఈక్వల్ టు రివ్ ఇంటూ 10 ప్లస్ డి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడ్ బై 10. ప్రింట్ ఎఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎల్డి, రివ్ అనేదాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయండి, గెట్ సిహెచ్ బయటకు వచ్చేసింది. చూడండి ఒకసారి, మీకే మనకి క్లారిటీగా తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ చూస్తున్నట్టయితే మనకి ఇచ్చిన నెంబర్ని ఏం చెప్పని చెప్తున్నా, రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ చేయమని చెప్తున్నా. సో డిఎన్ నాకు ఈ ఇచ్చిన టాస్క్ బట్టి ఏమేమి వేరియబుల్స్ కావాలో ముందర డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటి డి అని చెప్పి ఒక్కొక్క డిజిట్ బయటికి రావడానికి డి అనే దాన్ని వాడుతున్నా. ఎన్ ద్వారా నేను వాల్యూ ఇస్తా, ఇచ్చిన వాల్యూని మనం రివర్స్ చేసిన తర్వాత దీని ద్వారా నాకు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసే వేరియబుల్కి ఇనీషియల్గా మనం జీరోతో ఇనీషియలైజ్ చేసి ఉంచాలి కంపల్సరీ. ఒకవేళ ఇనీషియల్గా జీరో కనుక ఇవ్వకపోతే గ్యార్బేజ్ వాల్యూ పాస్ అవుతుంది. అలా పాస్ అవ్వకుండా ఉండడానికి మనం ఈజీక్వల్ టు జీరో అని చెప్పి ఇనీషియలైజ్ చేసి ఉంచాలి. ఎందుకంటే రివర్స్ ద్వారా నేను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నా. ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎంటర్ ఎన్ వాల్యూ అని అడుగుతుంది. స్కానర్ ద్వారా నేను వాల్యూ ఇస్తున్నా. పర్సంటేజ్ ఎల్లీ అంటే కనుక లాంగ్గా ఫార్మేషింగ్ స్పేస్ వేరు, పర్సంటేజ్ ఎల్లీ. దీని ద్వారా నేను ఎన్లోకి వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్కి ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చా 123 అని చెప్పి, 123 ఇచ్చానండి. అది ఇచ్చిన నెంబర్ వైల్ లూప్లోకి ఎంటర్ అవుతున్నా. జీరో కంటే ఎన్ వాల్యూ పెద్దది అవుతుందండి. 123 అనేది జీరో కంటే పెద్దది. కండిషన్ సాటిస్ఫై అయింది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చా.
ఈక్వల్ ఎన్ మార్ట్ అని చెప్పాను. ఎన్ మార్ట్ అని అన్నట్టయితే ఇచ్చిన నెంబర్ని చివరి డిజిట్ బయటకు వస్తుందండి. అప్పుడు డీలోకి ఇప్పుడు ఎవరు వచ్చినట్టు, త్రీ అనేది బయటకు వచ్చినట్టు, త్రీ బయటకు వచ్చిందండి. రివర్స్లో ఎవరున్నారు, జీరో ఉందండి. జీరో ఇంటూ టెన్ అంటే జీరోనే అవుతుందండి. జీరో ప్లస్ డీ కనుక అయినట్టయితే రివర్స్లో ప్రస్తుతం ఎంత ఉన్నట్టు, రివర్స్లో ప్రస్తుతం త్రీ ఉన్నట్టు లెక్క అండి. ఇప్పుడు త్రీ వెళ్ళిపోయింది, ఇంకా ఎంత ఉందండి ఇక్కడ మనకి, త్రీ వెళ్ళిపోతే 123లోంచి త్రీ వెళ్ళిపోతే 120 ఉందండి. 120 డివైడ్ బై టెన్ చేస్తే 12 వచ్చిందండి. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ వాల్యూ ఇప్పుడు ఎంత ఇక్కడ 12 అండి. మళ్ళా లూప్ కంటిన్యూషన్గా ఒకటి వచ్చిందండి. ఎన్ వాల్యూ ఇప్పుడు 12 అయిందండి. జీరో కంటే ట్రూ అండ్ 12 అనేది పెద్దదండి. ట్రూ అయిందండి, మళ్ళీ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాను. 12 మార్టైన్ చేసామండి. ఇప్పుడు డి వాల్యూ ఏమొచ్చిందండి, గతంలో డి పోయి ఇప్పుడు త్రీ పోయి 2 వచ్చిందండి. రివర్స్లో ఎంత ఉందండి, గతంలో 3 ఉందండి. 3 ఇంటూ 10 అంటే 30 అయిందండి. 30 ప్లస్ 2 కనుక అయిన డి అంటే ఎంత, 2. 30 ప్లస్ 2 అంటే 32 అయిందండి. ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఎన్ వాల్యూ ఇప్పుడు 12 ఉందండి. ఇప్పుడు 2 వెళ్ళిపోయింది కాబట్టి ఎంత ఉందండి, 1 ఒక్కటే ఉందండి. 1 ఒకటే ఉందండి. 1 డివైడ్ బై 10 చేస్తే నాకు ఏమొచ్చిందండి, మళ్ళీ 1 వచ్చిందండి. కండిషన్ ట్రూ అయిందండి. లోపలికి వచ్చా, 1 మార్ట్ 10 చేస్తే డి అనేది ఇప్పుడు 1 వచ్చిందండి. రివర్స్లో ఎంత ఉందండి, 32 ఉందండి. 32 ఇంటూ 10 చేస్తే 320 అయిందండి. 320 ప్లస్ 10 1 చేస్తే 321 అయిందండి. ఇప్పుడు చేయడానికి కండిషన్ ఇక్కడ ఇది చేయడానికి ఇది సాటిస్ఫై ఇంక చేయడానికి నా పాసిబిలిటీ లేదండి. రివర్స్లో ప్రస్తుతం 321 రివర్స్ అయిపోయిందండి. ఆ లూప్ తిరగడం అనేది పాసిబిలిటీ ఇంకా లేదు కాబట్టి బయటకు రావడం జరిగిందండి. రివర్స్ అని చెప్పి 321 వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసామన్నమాట. దీని ఈ రివర్స్లో ఏది ఉందో ఆ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిపోయింది. దీన్నే రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటాం. వైల్ లూప్ ద్వారా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ రాయడం అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూడబోతున్నాం ఫర్ లూప్ అంటే ఏంటి చూడబోతున్నాం. ఫర్లో వైల్ లూప్లో జరిగిన ఫర్ లూప్కినూ వైల్ లూప్కి ఫ్లో చార్ట్ ఒకటే అండి. ఫస్ట్ ఇనీషియలైజేషన్ చూస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే నీకు స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. స్టేట్మెంట్ డిస్ప్లే అయిన వెంటనే ఇమీడియట్గా ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ వెంటనే మళ్ళా ఫస్ట్ టైం యొక్క ఇనీషియలైజేషన్ చూస్తుంది, సెకండ్ టైం నుంచి ఇనీషియలైజేషన్ చూడదు. కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్, ఈ విధంగా లూప్ తిరుగుతూ ఉంటుందని ఫర్ లూప్ కూడా. అందుకని వైల్ లూప్కి ఫర్ లూప్కి ఫ్లో చార్ట్ ఒకటే. కాకపోతే వైల్ లూప్లో మనము ఒక రకంగా సింటాక్స్ రాసినట్టయితే ఫర్ లూప్లో ఇంకో రకంగా సింటాక్స్ ఉంటుంది. అది ఎలా అంటే కనుక ఇది పక్క పక్కనే మనం సింటాక్స్ పక్క పక్కనే రాయడం అనేది జరుగుతుంది. మనం ఫర్ ఇనీషియలైజేషన్ సేమీ కాలన్ కండిషన్ సేమీ కాలన్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. మూడు పక్క పక్కనే ఫర్ లూప్లో రాయడం అనేది జరుగుతుంది. ఇనీషియలైజేషన్ చేసిన తర్వాత సెమీ కాలం ఇవ్వాలి, కండిషన్ తర్వాత మళ్ళీ సెమీ కాలం ఇవ్వాలి, అప్పుడు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అయ్యాలి. ఇది అప్పుడు బ్రేసెస్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ ఏమనుకున్నా స్టేట్మెంట్ రాస్తాం. కానీ ఫ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఎలా రన్ అవుతుంది అన్నట్టయితే ఫస్ట్ ఇనీషియలైజేషన్ చూస్తాం. ఇనీషియలైజేషన్ చూశాక కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. స్టేట్మెంట్ డిస్ప్లే అయిన వెంటనే అప్పుడు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సెకండ్ టైం నుంచి ఇనీషియలైజేషన్ చూడదు. కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్, కండిషన్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్, ఎప్పటిదాకా కండిషన్ ఫెయిల్ అయిన మటు తిరుగుతూనే ఉంటుంది. కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందో ఈ కంటిన్యూషన్గా ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నామండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడబోతున్నాం. ఐ అనే దాన్ని డిక్లేర్ చేశారు. దీనిని ఇది ఐ అనే వేరియబుల్ నాకు అవసరం కాబట్టి ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేయడం జరిగింది. సో లోపలికి వచ్చాం, ఐ వాల్యూ 1 తీసుకున్నాం అన్నమాట. ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని చెప్తున్నాం ఫర్ లూప్ ద్వారా. ఐ వాల్యూ ఇక్కడ 1 తీసుకున్నామండి. ఐ అనేది ఇనీషియల్గా 1 ఉంది. 1 లెస్ దాన్ ఇక్కడ 3 అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, 3 సార్లు జరగాలని నాకు అర్థమైంది, 3 టైమ్స్ జరగాలని నాకు అర్థమైంది. కండిషన్ ట్రూ అయిందండి. లోపలికి వచ్చి రామా డిస్ప్లే అయిందండి. వెంటనే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి. ఐ వాల్యూ ఇప్పుడు 2 అయిందండి. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 3 కండిషన్ సాటిస్ఫై అయిందండి. మళ్ళా రామా వచ్చి డిస్ప్లే అయిందండి. ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, 3 అయిందండి. 3 లెస్ దాన్ ఈక్వల్ టు 3 కండిషన్ సాటిస్ఫై అయిందండి. మళ్ళా రామా వచ్చి డిస్ప్లే అయిందండి. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందండి, 4 అయిందండి. కండిషన్ ఫెయిల్ అయిందని బయటకు వచ్చేసేసామండి. ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తాం, ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తాం. కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే లూప్ తిరుగుతూ ఉంటుంది, లూప్ కంటిన్యూషన్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అప్పుడు మాత్రమే బయటకు వచ్చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎన్నిసార్లు వచ్చినట్టు, 3 టైమ్స్ నాకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అయినట్టు, రామా అనేది 3 టైమ్స్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. దీన్నే ఫర్ లూప్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అన్నమాట. రెండో ఎగ్జాంపుల్ చూడబోతున్నాం ఇప్పుడు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమా లేదా చెక్ చేయమని చెప్తున్నామాట. సో ప్రోగ్రామ్ రన్ చే మనం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఏమేమి వేరియబుల్స్ కావాలో ముందే చెప్పడం జరిగిపోయింది ఇక్కడ.
int n ఒక వేరియబుల్ ది n ద్వారా నేను వేరియబుల్ వాల్యూ ఇవ్వబోతున్నాను ఐ లూప్ తిరగడానికి ఇస్తున్నాను చెక్ 1 నా 0 నా చెప్తుచేస్తున్నమా చెక్ చేస్తున్నమా దీనే బూలియన్ వాల్యూ అంటాం 1 అయితే కండిషన్ సాటిస్ఫై అన్నట్టు 0 అయితే కండిషన్ ఫెయిల్ అన్నట్టు లెక్క ఎంటర్ n వాల్యూ అని చెప్పానండి n ద్వారా నేను వాల్యూ దీని ద్వారా నేను n కి వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను అన్నమాట ఐ వాల్యూ ఇనిషియల్ గా 2 తో తీసుకున్నాం ఎందుకంటే మన ప్రైమ్ నంబర్ అనేది చెక్ చేయమని చెప్తున్నాం కాబట్టి ఐ వాల్యూ ఇనిషియల్ గా 2 తో తీసుకున్నాం n value for example నేను గనుక ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి ఆ 2 తీసుకున్నా 2 less than 6 కండిషన్ సాటిస్ఫై అయింది ట్రూ అయింది ట్రూ అయితే లోపలకి వచ్చే n డిస్ప్లే అవుతుంది 6 mod 2 చెక్ చేస్తుందండి 6 mod 2 అన్నప్పుడు నాకు రిమైండర్ ఏమొచ్చిందండి 0 వచ్చిందండి 6 mod 2 అంటే నాకు వచ్చేది రిమైండర్ 0 వస్తుంది కాబట్టి చెక్ కాస్త 0 అయ్యిందండి చెక్ 0 గనుక అయినట్టైతే ఏమొని చెప్పాను బ్రేక్ అయిపోయి బయటికి రమ్మని చెప్పాను చెక్ 0 గనుక అయితే బ్రేక్ అయితే బ్రేక్ అయిపోయి చెక్ గనుక 0 గనుక అయినట్టైతే బ్రేక్ అయిపోయి ప్రోగ్రామ్ ఈ కండిషన్ నుంచి బయటికి వచ్చేస్తాం కండిషన్ గనుక నుంచి బయటికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమొని చెక్ 1 అయితే ప్రైమ్ నంబర్ అమ్మ అని చెప్పా చెక్ బ్రేక్ అయిపోయి బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది ద గివెన్ నంబర్ ఇస్ నాట్ ప్రైమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది అంటే నాకు ఈ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట నువ్వు ఇచ్చిన నంబర్ అనేది 6 అనేది ప్రైమ్ నంబర్ కాదు అని వచ్చి డిస్ప్లే అయింది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అప్పుడు ఇంకోటి తీసుకున్నాం ఈసారి n వాల్యూ నేను కనుక 7 ఇచ్చాను అనుకోండి ఎంటర్ ఎన్ వాల్యూ అని అన్నాం ఎన్ వాల్యూని ఇప్పుడు 7 ఇచ్చామనుకోండి 7 ఇచ్చినప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాను 2 తీసుకున్నానండి ఎన్ వాల్యూ 7 కండిషన్ సాటిస్ఫై అయిందండి 2 లెస్ దాన్ 7 కండిషన్ సాటిస్ఫై అయింది 7 మార్ట్ 2 చేశా 7 మార్ట్ 2 చేస్తే రిమైండర్ 0 వచ్చిందా రాలా కండిషన్ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది ఫెయిల్ అయింది కండిషన్ ఫెయిల్ అయింది వెంటనే మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అయింది లూప్ ఇదిగోండి ఇంక్రిమెంట్ అయింది ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయిందండి 3 అయిందండి మళ్ళీ లోపలికి వచ్చా 7 మార్ట్ 3 చెక్ చేశాం అయిందా మళ్ళా ఫెయిల్ అయింది మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది 4 అయింది 7 మాడ్ 4 చేసాం అయిందా అవలా ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 5 అయింది 7 మాడ్ 5 చెక్ చేసాం అయిందా అవలా కండిషన్ ఫెయిల్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 6 అయింది 7 మాడ్ 6 చేసాం కండిషన్ సాటిస్ఫై అయిందా ఫెయిల్ అయింది మళ్ళీ ఒక ఇంక్రిమెంట్ అయింది కండిషన్ ఫెయిల్ పూర్తిగా బయటకు వచ్చేసాం అంటే నాకు ఇక్కడ ఏమైంది చెక్ కాస్త 1 ఉంది చెక్ కనుక 1 కనుక ఉన్నట్టయితే ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది అంటే నాకు ఇప్పుడు ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేది ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చివరిదాకా ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చాం ఏ కండిషన్ కూడా నాకు ఫెయిల్ అయ్యింది అన్నమాట ప్రతి కండిషన్ కూడా ఫెయిల్ అయ్యింది సో అందుకని ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి చెక్ కాస్త 1 ఉన్నట్టు లెక్క చెక్ మనకు ఉన్నట్టయితే ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ అయినట్టు లెక్క ఇది ఫర్ లూప్ మీద ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మూడోది డూ వైల్ లూప్ దీన్నే ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటామండి ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్ అలా స్టార్ట్ చేసే ముందర వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగినట్టయితే వైల్ లూప్లో కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే నాకు అవుట్పుట్ వస్తుందని చెప్పచ్చండి డూ వైల్లో మాత్రము కండిషన్ ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా అట్లీస్ట్ 1 టైం నాకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుందని చెప్తామన్నమాట వైల్ రెండో పాసిబిలిటీ వైల్ని ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాము డూ వైల్ని ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాము మూడో పాసిబిలిటీ వైల్ కండిషన్ పక్కన సెమీకాలం ఇవ్వం డూ వైల్లో మాత్రం కండిషన్ పక్కన సెమీకాలం రాసి తీరాలి దీని డూ వైల్కి మనకి సెమీకాలం వైల్ కండిషన్ పక్కన సెమీకాలం ఉండి తీరాలి వైల్ కండిషన్కి మాత్రం సెమీకాలం ఉండదు ఇది వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటో చెప్పామండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు సింటాక్స్ ఏంటో చూడబోతున్నాం సింటాక్స్లో ఫస్ట్ ఏం చేస్తున్నామండి ఈ మనం ఇనీషియల్గా ఏం వాల్యూ ఇచ్చే వేరియబుల్కి వాల్యూ ఇచ్చామో అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అయిపోతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను అనుకోండి లోపలికి ఎంటర్ అయ్యాను అనుకోండి కండిషన్ చెక్ చేయకుండా ముందర 1 వచ్చి డిస్ప్లే అయిపోతుంది అన్నమాట అప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన వెంటనే మాత్రమే అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది అంటే ఫస్ట్ టైం నీకు అసలు కండిషన్ చెక్ చేయట్లేదు కండిషన్ చెక్ చేయకుండా ఇనీషియల్గా ఈ వేరియబుల్కి ఏం వాల్యూ ఉందో ఆ వేరియబుల్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది అందుకనే కండిషన్ ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా అట్లీస్ట్ 1 టైం నీకు ఇది వచ్చి డిస్ప్లే అవుతుంది దీన్నే డూ వైల్ అంటామాట వైల్లో డూ వైల్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరుగుతుంది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత మాత్రమే రెండోసారి నుంచి మాత్రమే కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్ టైం నీకు ఇక్కడ కండిషన్ చెక్ చేయదు సెకండ్ టైం నుంచి మాత్రమే కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయదు కాబట్టి కండిషన్ ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా అట్లీస్ట్ 1 టైం నీకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ దీనే డూ వైల్ అంటాము డూ వైల్ మీద ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ దాని యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకోబోతున్నాం
ఇనీషియల్ గా మనకి వైల్ లూప్ కి ఫర్ లూప్ కి ఫ్లో చార్ట్ ఒకటే ఉంటుందండి, డూవైల్ కి మాత్రం ఫ్లో చార్ట్ వేరే రకంగా ఉంటుందండి. ఫస్ట్ ఇనీషియలైజేషన్ తీసుకున్నామండి, ఇనీషియలైజేషన్ వెంటనే స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇనీషియల్గా వేరియబుల్కి ఏం వాల్యూ అసైన్ చేశామో ఆ వాల్యూ వచ్చి డిస్ప్లే చేయడం అనేది ఇక్కడ అయిపోయింది అనమాట. డిస్ప్లే చేసిన దాన్ని మళ్ళీ వెంటనే ఏమవుతుంది, ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ అయిన వెంటనే అప్పుడు సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ టైం అసలు నీకు కండిషన్ చెక్ చేయట్లా, సెకండ్ టైం నుంచి మాత్రమే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిన వెంటనే ఇప్పుడు వచ్చి డిస్ప్లే అవుతుంది నీకు ఇక్కడ. స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్, స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్, కండిషన్ ఇక్కడ ట్రూ అవుతుంది చెక్ చేస్తున్నాం. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్, మళ్ళీ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్. అంటే ఫస్ట్ టైం నీకు కండిషన్ చెక్ చేయదు, సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది. ఎప్పుడు నీకు కండిషన్ ఫెయిల్ అవుతుంది అప్పుడు మాత్రమే బయటకు వస్తాము. ఈ విధంగా లూప్ తిరుగుతూ ఉంటుంది, దీనే మనం డూవైల్ లూప్ అంటాము. ఇప్పుడు డూవైల్ మీద మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామండి. ఇక్కడ మనకి రామాని డిస్ప్లే చేయమని చెప్పామాట. ఇనీషియల్ గా ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉందండి. లోపలికి వచ్చి 1 అని చెప్పాను, నేను కండిషన్ చెక్ చేయకుండా రామ వచ్చి డిస్ప్లే చేయడం అయిపోయింది. ఒకసారి ఐ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ అయిందండి, ఐ వాల్యూ ఇప్పుడు 2 అయిందండి. ఐ వాల్యూ ఇప్పుడు ఇనీషియల్ గా 2 2 < 3 కండిషన్ చెక్ చేసింది. ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయాల, సెకండ్ టైం మాత్రమే కండిషన్ చెక్ చేసింది. ఇప్పుడు 2 < 3 కండిషన్ సాటిస్ఫై అయింది, అయితే మళ్ళీ వచ్చి రామా డిస్ప్లే అయింది సెకండ్ టైం. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది. కానీ ఇక్కడ i < 3 ఎందుకని, i < = 3 లేదు, అందుకని ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది. అంటే నాకు ఇప్పుడు రామా ఎన్నిసార్లు డిస్ప్లే అవుతుంది, 2 టైమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది రామా అనేది. అదే i < 3 ఉందనుకోండి, అప్పుడు రామా 3 టైమ్స్ డిస్ప్లే అయ్యేది. i < 3 ఉంది కాబట్టి నాకు 2 టైమ్స్ మాత్రమే డిస్ప్లే అయింది. ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయలేదు, సెకండ్ టైం కండిషన్ చెక్ చేసింది, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నీకు డిస్ప్లే అయింది అనమాట. అంటే డూవైల్లో మనము ఫస్ట్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది, అప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరుగుతుంది, ఆ తర్వాత మాత్రం కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం ఇక్కడ కండిషన్ చెక్ చేయదు, ముందర స్టేట్మెంట్ ఏదో అది డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే చేసిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరుగుతుంది, ఆ తర్వాత మాత్రం కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే కండిషన్ ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా అట్లీస్ట్ 1 టైం నీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది, దీన్నే డూవైల్ అంటాము. నెక్స్ట్ వెళ్తున్నాం మన కాన్సెప్ట్లోకి, అదే మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నా, స్విచ్ కేస్ అన్నా, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. స్విచ్ కేసులో ఎక్స్ప్రెషన్ మనం చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఇప్పటికి కంట్రోల్ స్టేట్మెంట్స్లో 3 రకాలు అయిపోయినాయండి. ఫస్ట్ వన్ సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయింది, సెకండ్ వన్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయింది, థర్డ్ వన్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ఇప్పుడు 4th వన్లోకి ఎంటర్ అయ్యాము, బ్రాంచ్ మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని. మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నా, స్విచ్ కేస్ అన్నా, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందన్నా, స్విచ్ లోపల ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ కానీ రాసుకోవచ్చు. స్విచ్ లోపల మనం ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ కానీ రాసుకోవచ్చు. ఆ వేరియబుల్కి ఇచ్చే వాల్యూసే నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయి. కేస్కి లోపల కంపల్సరీ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ కేస్కి మధ్యన మనం బ్రేక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాసి తీరాలి. ఒకవేళ కేస్కి మధ్యలో బ్రేక్ స్టేట్మెంట్ రాయలేదనుకోండి, ఎక్కడ మనం బ్రేక్ రాస్తాం అక్కడ దాకా అన్ని కేసెస్ కలిపి తీసేసుకుంటుంది. ఓకేనా, ఏ కేసు సాటిస్ఫై అయిపోతే ఇక్కడ డిఫాల్ట్లో ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని 1 by 1 చూడబోతున్నాం. ఏం చెప్తున్నాం, ద కేస్ లేబుల్స్ ఆర్ నాట్ నెసరీ టు రైట్ అసెండింగ్ ఆర్డర్. కేసుకి ఇచ్చే వాల్యూస్ అనేది అసెండింగ్ ఆర్డర్లో రాయాలని రూల్ ఏం లేదు, నువ్వు ఎలా అన్నా రాసుకోవచ్చు. కేసుకి ఇచ్చే వాల్యూస్ అనేది మాత్రం యునిక్గా ఉండాలి, కేసుకి ఇచ్చే వాల్యూస్ కంపల్సరీ యునిక్గా ఉండాలి. కేసు లోపల స్టేట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 1 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. 1 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పిన వాళ్ళని మాత్రం బ్రేసెస్ మాత్రం వాడకూడదు. ఓకేనా, కేసెస్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ రాస్తామండి. కేసు లోపల స్టేట్మెంట్ రాయొచ్చు, రాయకపోవచ్చు, 1 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. 1 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నాయని మాత్రం మనం ఎక్కడ బ్రేసెస్ అనేదాన్ని వాడకూడదు. కేసుకి ఇచ్చే వాల్యూస్ అనేది ఇంటిజర్ వాల్యూస్ అన్నా ఉండొచ్చు, క్యారెక్టర్స్ అన్నా ఉండొచ్చు, పాయింట్ వాల్యూ మాత్రం కాకూడదు. కేసుకి ఇచ్చే వాల్యూస్ ఏమై ఉండాలి, ఇంటిజర్స్ అన్నా ఉండొచ్చు, క్యారెక్టర్స్ అన్నా ఉండొచ్చు, కానీ పాయింట్ వాల్యూ మాత్రం కాకూడదు. ఇది చూడటానికి ఇఫెల్స్ లాగా ఉందన్నమాట. అంటే ఏంటిది, కేస్ 1 అయితే ఓకే, కేస్ 1 కాకపోతే కేస్ 2 కాకపోతే కేస్ 3, కేస్ 3 కాకపోతే కేస్ 4, ఏది కాకపోతే డిఫాల్ట్. ఇఫ్ కండిషన్ ఎలా చెక్ చేస్తాం,
కండిషన్ ట్రూ అయితే ఓకే, కాకపోతే ఎల్సిఫ్, కాకపోతే ఎల్సిఫ్, కాకపోతే ఎల్సిఫ్, ఏది కాకపోతే ఎల్స్ అన్నట్టుగానే ఇక్కడ ఏది కాకపోతే డిఫాల్ట్ లేదుంది అది వస్తుంది అన్నమాట. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏందో అది వస్తుంది. నువ్వు డిఫాల్టే రాయని పక్షంలో, ఏ కేసు సాటిస్ఫై అవ్వని పక్షంలో అసలు అవుట్పుట్ నీకేమీ రాదు, అవుట్పుట్ మనకేమీ రాదు. ఖచ్చితంగా ఇక్కడ డిఫాల్ట్ చివరిలో రాస్తీరాలి. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏందో అది వచ్చి నీకు డిస్ప్లే అవుతుంది. ఏ కేసు సాటిస్ఫై అవ్వని పక్షంలో, నువ్వు డిఫాల్ట్ రాయని పక్షంలో అసలు నీకు అవుట్పుట్ ఏమీ రాదు. ఖచ్చితంగా ఇక్కడ మనం డిఫాల్ట్ రాస్తీరాలి. ఇప్పుడు దీని మీద మనం కూడా సింటాక్స్ స్విచ్ కేసు ఏ విధంగా రాస్తామని చెప్పి మనం సింటాక్స్ ఫ్లో చార్ట్ చూపించబోతున్నాం. ఇది ఇందాక చెప్పాను స్విచ్ లోపల ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ కానీ రాస్తామని చెప్పి, ఆ ఎక్స్ప్రెషన్కి వేరియబుల్కి ఇచ్చే వాల్యూసే నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయి. ఇది నెంబర్ ఆఫ్ కేసెస్, కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 2, కేస్ వాల్యూ 3, కేస్ వాల్యూ n, కంటిన్యూస్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్ రాస్తున్నాం. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ ఏదో వస్తుంది. కేస్ వాల్యూ, కేసుకి కేసు మధ్యలో బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. కేసు కేసు మధ్యలో బ్రేక్ స్టేట్మెంట్ రాసి తీరాలి. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ ఏదో వస్తుంది. ఓకేనా? ఇది స్విచ్ కేసు యొక్క సింటాక్స్. ఎక్స్ప్రెషన్కి వేరియబుల్కి ఇచ్చే వాల్యూసే నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయి. కేసుకి ఇచ్చే వాల్యూస్ ఆర్డర్లో ఉండాలని రూలే లేదు. కేసుకి ఇచ్చే వాల్యూస్ అనేది యూనిక్గా ఉండాలి. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ ఏదో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఇది కేస్ 1 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 వచ్చి డిస్ప్లే అవుతుంది. కేస్ 2 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వచ్చి డిస్ప్లే అవుతుంది. కేస్ 3 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 3 వచ్చి డిస్ప్లే అవుతుంది. కేస్ n కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ n వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏ కేసు సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్ ఏదో వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది స్విచ్ కేసు యొక్క ఫ్లో చార్ట్. ఇది సింటాక్స్. దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటో చూడబోతాము. స్విచ్ కేసు ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చే ఏమి ఇచ్చామంటే కనుక, మనం ఇచ్చిన డే నెంబర్ ఏది ఉందో ఆ డే నెంబర్ అనేది మనకి 1 కనుక ఎన్నైతే అయితే సండే రమ్మని, 2 అయితే కనుక మండే రమ్మని ఇచ్చి టాస్క్ ఇచ్చింది ఇచ్చామన్నమాట ఇక్కడ మనం. ఓకే, స్విచ్ కేసు మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నామన్నమాట. ఏమంటే మనకి ఇచ్చిన టాస్క్ ఏంది, మనకి ఇవ్వండి డే నెంబర్ ఇచ్చాము, ఎంటర్ డే నెంబర్ అని చెప్పాము, ఎంటర్ డే నెంబర్ అని రాసాము. మనకి డే నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 వస్తాయండి మొత్తం మీద. 1 స్కానర్ ద్వారా నేను డే నెంబర్ ఎంటర్ చేస్తున్నా. డే నెంబర్ కనుక 1 కనుక అయినట్టయితే కేస్ 1లోకి వెళ్తుందండి. కేస్ 1లో సండే వచ్చి డిస్ప్లే అవుతుందండి. డే నెంబర్ కనుక 1 ఇస్తే ఇది వస్తుందండి. ఇంకా మిగతా కేసెస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. డే నెంబర్ కనుక యూజర్ అనేవాడు 2 కనుక ఇచ్చినట్టయితే కేస్ 2లోకి వెళ్ళిపోయి మండే వచ్చి డిస్ప్లే అవుతుంది. డే నెంబర్ కనుక మనం యూజర్ అనేవాడు 3 కనుక ఇచ్చినట్టయితే ట్యూస్డే వచ్చి డిస్ప్లే అవుతుంది. డే నెంబర్ కనుక మనం కనుక 4 కనుక ఇచ్చినట్టయితే వెన్స్డే వచ్చి డిస్ప్లే అవుతుంది. డే నెంబర్ కనుక 5 కనుక ఇచ్చినట్టయితే థర్స్డే వచ్చి డిస్ప్లే అవుతుంది. 6 ఇచ్చినట్టయితే ఫ్రైడే వచ్చి డిస్ప్లే అవుతుంది. 7 ఇచ్చినట్టయితే సాటర్డే వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏది డే నెంబర్ కనుక మనం 7 కనుక ఇచ్చినట్టయితే సాటర్డే వస్తుంది. ఒకవేళ డే నెంబర్ కనుక మనం 7 లోపల కాకుండా 8 కానీ 9 కానీ కనుక ఇచ్చినట్టయితే డిఫాల్ట్లో ఉన్నది ఏందో డిస్ప్లే అవుతుంది, ఇన్వాలిడ్ డే నెంబర్ అని చెప్పి. అందుకని డే నెంబర్స్ అనేది మనం 1-7 లోపలే రాయాలి. ఏదో ఒక నెంబర్ మాత్రమే రాయాలి. అప్పుడు ఏదో ఒక నెంబర్ డే నెంబర్ ద్వారా నేను ఇస్తున్నాను కాబట్టి ఆ డే నెంబర్కి ఇచ్చే వాల్యూసే నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయి. డే నెంబర్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. వేరియబుల్ అవుతుంది, డే నెంబర్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది కాబట్టి వాటికి ఇచ్చే వాల్యూసే నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతున్నాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7 అవుతున్నాయి. ఏ కేసు సాటిస్ఫై అవుతే డిఫాల్ట్ లేదు అది వచ్చి డిస్ప్లే అవుతుంది. ఇది స్విచ్ కేసు మీద ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం మన నెక్స్ట్ వెళ్ళబోతుంది జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్ళబోతున్నాం. జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కనుక, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండి. ఓకేనా? మన దగ్గర ఉన్న జంప్, జంప్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే కనుక, ఒక చోటు నుంచి మరో చోటికి జంప్ అవడమే దీని పని మాట. ఒక చోటు నుంచి మరో చోటికి జంప్ అవుతుంది కాబట్టి దీని జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని వచ్చామండి. దీన్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసామండి. బ్రేక్, కంటిన్యూ, గోటో అని చెప్పి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేయబోతున్నాం మనం. బ్రేక్ అనేదాన్ని చూసామండి. ఎందుకంటే బ్రేక్ రాసినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సింటాక్స్ బ్రేక్ అని రాసాం, బాగానే ఉంది. లూప్ తిరుగుతున్నప్పుడు అంటే అది వైల్ లూప్ అయి ఉండొచ్చు, ఫర్ లూప్ అయి ఉండొచ్చు, డూ వైల్ ఉండదు. లూప్కి తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం ఏదన్నా కండిషన్ రాసి ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే బ్రేక్ అయిపోమని చెప్పడానికే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడటమే జరుగుతుంది. ఇక్కడ మనకి సింటాక్స్ ఫ్లో చార్ట్ ఏ విధంగా చెప్పామంటే కనుక, వైల్ కండిషన్ ఇచ్చానండి,
వైల్డ్ కండిషన్ కనుకట్టు లూప్ తిరుగుతూ ఉంది అన్నమాట. కంటిన్యూషన్ గా లూప్ ఇది తిరుగుతూ ఉంది, మధ్యలో కండిషన్ ఒకటి రాసా, ఆ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తా. ఎక్కడ నీకు బ్రేక్ అనే కండిషన్ దగ్గర మనం బ్రేక్ అని ఇచ్చామో ఆ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందో అప్పుడు మాత్రం బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా ప్రోగ్రామ్ లూప్ నుంచి పూర్తిగా బయటకు రావడమే దీని పని. దీని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం అండి మనం. ఇదిగోండి బ్రేక్ స్టేట్మెంట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏమిచ్చాను ఎంటర్ అన్ వాల్యూ అని చెప్పామండి. ఇదిగో ఎన్ అన్న వేరియబుల్ డిక్లేర్ చేసి అయ్యని ఇనిషియల్ గా 1 తీసుకున్నానండి. ఎంటర్ ఎన్ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఇచ్చాను అనుకోండి. ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చా 20 ఇచ్చా. ఎంటర్ ఎన్ వాల్యూ అని అన్నాం, స్కాన్ ఆఫ్ ద్వారా నేను 20 అనే వాల్యూ ఇచ్చా. ఐ అనేది 1 నుంచి మాట్లాడుతున్నాం, 1 నుంచి 20 దాకా లూప్ తిరగాలి కంటిన్యూస్ ఆన్. ఇప్పుడు వై లూప్ లో కండిషన్ ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయితే నాకు ఇప్పుడు ఏమొచ్చింది 1 వచ్చి డిస్ప్లే అయింది ఫస్ట్. ఐ వాల్యూ కండిషన్ చెక్ చేసింది, ఇది అయ్యిందా కండిషన్, కండిషన్ ట్రూ అయిందా అవలా. కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి వెంటనే మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది 2 అయింది, 2 కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళా 2 వచ్చి డిస్ప్లే అయింది ఇక్కడ. మళ్ళీ ఇది చెక్ చేసింది 2 = 5 అయిందా అని చెప్పి, అవలా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది, 3 లేదు ఇప్పుడు 20 కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళీ 3 వచ్చి డిస్ప్లే అయింది ఇక్కడ. కండిషన్ చెక్ చేసింది అయిందా అవలా, ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, 4 అయింది, 4 లెస్ దాన్ ఈక్వల్ టు 20 కండిషన్ సాటిస్ఫై అయింది, 4 వచ్చి డిస్ప్లే అయింది ఇక్కడ. ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, 5 అయింది, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 20 అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది, 5 వచ్చి డిస్ప్లే అయింది ఇక్కడ. ఇప్పుడు చెక్ చేస్తుంది 5 = 5 అయింది, ఐ వాల్యూ 5 అయింది, ఇక్కడ కూడా 5 ఉంది, 2 ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఇది కండిషన్ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తా. అంటే నాకు అవుట్పుట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది, 1, 2, 3, 4, 5 మాత్రమే వస్తుంది. 20 దాకా నాకు వచ్చే అవకాశం నాకు లేదు, బ్రేక్ అని చెప్పాం కాబట్టి కండిషన్ ఇక్కడ ట్రూ అయింది కాబట్టి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చాము. ఇలా లూపింగ్ స్టేట్మెంట్స్లో మనం బ్రేక్ కనుక కండిషన్ రాసి బ్రేక్ కనుక వాడినట్టయితే అది పాసిబుల్, అది జరిగినప్పుడు ఖచ్చితంగా పూర్తిగా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాము. దీనే బ్రేక్ స్టేట్మెంట్ అన్నాం. నెక్స్ట్ వస్తున్నాను కంటిన్యూ స్టేట్మెంట్ అండి. కంటిన్యూ స్టేట్మెంట్ మనము స్కిప్పింగ్ స్టేట్మెంట్ అంటామండి. కంటిన్యూ స్టేట్మెంట్ మనం ఏమంటాం, స్కిప్పింగ్ స్టేట్మెంట్ అంటాం. ఎక్కడ మనం కంటిన్యూ అని రాస్తామో కండిషన్ లూప్ తిరుగుతున్నప్పుడు, వై లూప్ లో కానీ ఫర్ లూప్ లో కానీ డూ వై లో కానీ మనం లూప్ తిరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూ అని చెప్పి ఏ కండిషన్ దగ్గర మనం రాస్తామో అవి స్కిప్ చేసి మిగతా వచ్చి డిస్ప్లే అవుతాయండి. ఇది సింటాక్స్ కంటిన్యూ అనే దాన్ని వాడతాం. కంటిన్యూ అనేది కీవర్డ్ అండి. వైల్ కండిషన్ రాస్తున్నా, కండిషన్ అనేది తిరుగుతూ ఉంది కంటిన్యూస్ ఆన్, కండిషన్ తిరుగుతున్నప్పుడు ఇఫ్ కండిషన్ లోపల నేనేం రాశాను ఆ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందో అవి తప్పితే మిగతా నుంచి డిస్ప్లే అవుతాయి. బ్రేక్ అంటే అక్కడ రాగిపోతుంది, కంటిన్యూ అయితే మాత్రం, కంటిన్యూ అనేది మాత్రం బ్రేక్ అవ్వదండి. కంటిన్యూ అయితే మనం ఏమవుతుందండి, స్కిప్పింగ్ చేస్తుందండి. స్కిప్ చేయడం అంటే అవి పక్కన పెట్టి మిగతా వచ్చి డిస్ప్లే అవుతాయండి. ఇది ఫ్లో చార్ట్ మాట, ఇది సింటాక్స్ మాట. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఏమంటే ఇక్కడ మనకి ఏ నుంచి జెడ్ దాకా ఆల్ఫాబెట్ చూపించమని చెప్పారు, ఏ నుంచి జెడ్ దాకా ఆల్ఫాబెట్ చూపించమని చెప్పారు, కానీ వోవెల్స్ మాత్రం రాకూడదని చెప్పారు, వోవెల్స్ మాత్రం రాకూడదని చెప్పారు. ఇప్పుడు ఇదిగోండి క్యాపిటల్ ఏ నుంచి జెడ్ దాకా నాకు అవుట్పుట్ డిస్ప్లే అవుతున్నాయి, క్యార్ సిహెచ్ అని చెప్పారు. ఎందుకంటే క్యాటర్స్ కాబట్టి క్యార్ సిహెచ్ అని రాశాను. సిహెచ్ ఇసుకోండి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, జెడ్ దాకా కంటిన్యూషన్గా వెళ్ళాలి. ఏ లెస్ దాన్ని కూడా జెడ్ కండిషన్ సాటిస్ఫై అయింది, చెక్ చేసి అయిందా అవలా. నాకు ఇప్పుడు కండిషన్ చెక్ చేసింది, అది చెక్ చేసాం కాబట్టి ట్రూ అయిందండి, కండిషన్ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అయితే ఏ రాదు, బి వస్తుంది, సి వస్తుంది, డి వస్తుంది. ఎందుకు, ఈ కండిషన్లో ఏఐవై ఉంది, ఏఐవై తప్పితే మిగతా నుంచి డిస్ప్లే అవుతాయండి. మధ్యలో ఏం వాడాము, లాజికల్ ఆర్ వాడామండి. ఏ లేక, ఈ లేక, ఐ లేక, ఓ లేక, యూ గనక అయినట్టయితే, అంటే వీటిల్లో ఏదో ఒకటి జరిగినట్టయితే కంటిన్యూ పక్కన పెట్టి మిగతా రమ్మని అర్థం. అంటే నాకు ఇప్పుడు ఏఈఐఓ కాకుండా మిగతా ఉన్న నుంచి డిస్ప్లే అవుతాయి. బిసిడి ఈ రాదు, ఎఫ్ జి హెచ్ ఐ రాదు, మళ్ళా జే, ఇలా కంటిన్యూషన్గా మిగతా ఉన్న నుంచి డిస్ప్లే అవుతాయి. ఏఈఐఓ కాకుండా మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని వచ్చి డిస్ప్లే అవుతాయి. కంటిన్యూ అనేదాన్ని మనం స్కిప్పింగ్ స్టేట్మెంట్ అంటాం. ఏయు పక్కన పెట్టి స్కిప్ చేసి మిగతా క్యారెక్టర్స్ అన్ని డిస్ప్లే చేయడం దీని పని. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఏఈఐఓని స్కిప్ చేస్తుంది, ఏఈఐఓ స్కిప్ చేసి మిగతా క్యారెక్టర్స్ వచ్చి డిస్ప్లే అవుతాయి వరుసగా. ఎక్కడ దాకా, జెడ్ దాకా మిగతా క్యారెక్టర్స్ అన్ని డిస్ప్లే అవుతూ వెళ్తాయి. ఇది కంటిన్యూ స్టేట్మెంట్ మీద ఎగ్జాంపుల్ చెప్పుకోవడం అయిపోయిందండి. నెక్స్ట్ వస్తున్నాం గో టు స్టేట్మెంట్ అండి. గో టు స్టేట్మెంట్ అనే మనం ప్యూర్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటామండి. ఎందుకంటే వీ కెన్ జంప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేది ఇక్కడ మనకు ఖచ్చితంగా గో టు స్టేట్మెంట్లో వాడటం అనేది జరుగుతుంది.
వై లోపల కానీ ఫర్ లోపల కానీ దుబాయ్ లోపల కానీ మన లోపల రాయాల్సిన లాజిక్ కి మనం ఓ పేరు పెట్టుకుని ఆ పేరు పెట్టిన దాన్ని వేరే చోట ఓ బ్లాక్ లాగా రాసుకోవచ్చు. ఒక బ్లాక్ లాగా రాసుకుని ఆ బ్లాక్ కి మనం ఓ పేరు పెట్టుకోవచ్చు. ఆ బ్లాక్ కి పేరు పెట్టిన దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనే ఓ పేరు పెట్టాం అనుకోండి, రామా అని పేరు పెట్టాం అనుకోండి, ఇది బ్లాక్, ఈ దీనే గో టు రామా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే చీటీ మాటికి ఎక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, రామా దగ్గరికి వెళ్తుంది. ఈఆర్ఆర్ ప్లేస్ లో నేను రామా రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ రాయాల్సిన లాజిక్ అంతా ఇక్కడ ఇక్కడ ఈ లాజిక్ అంతా ఇక్కడ రాసినట్లెక్క. యాక్చువల్ గా ఫర్ లోపల ఫర్ లూప్ లోపల రాయాల్సిన లాజిక్ అంతా కూడా ఈ రామా లోపల రాసినట్లెక్క. లాజిక్ అంతా కూడా చీటికి మాడి గో టు రామా అని రాసినప్పుడల్లా ఇక్కడ నుంచి జంప్ అయిపోయి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒక చోట నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది, జంప్ అవుతుంది. కాబట్టి గో టు అనేదాన్ని ప్యూర్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాము. దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడబోతున్నాం అండి. ఎగ్జాంపుల్కి వెళ్ళాము, ఇదిగోండి ఏమి ఇచ్చాం, ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఫ్యాక్టర్ అని చెప్పానండి. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అన్నమాట. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేషన్ చేసేప్పుడు ఎలా అయిందో చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ అన్నాను, ఎన్ వాల్యూ నువ్వు 4 ఇచ్చాను అనుకోండి, ఎన్ వాల్యూ ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, ఇటు వచ్చాను రామా ఉంది, ఇందులోకి ఏం వెళ్ళకూడదు, ఇందులోకి వెళ్ళాలి. 0 కంటే ఎన్ వాల్యూ పెద్దాను, ఆ పెద్ద కండిషన్ సాటిస్ఫై అయింది, ఎన్ వాల్యూ 4 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. గో టు రామా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ నుంచి జంప్ ఇక్కడికి రావాలి. ఎఫ్లో ఏముంది, ఎఫ్లో ఇనిషియల్గా 1 ఉందండి, 1 × 4 అంటే అంత 4 అయిందండి. ఎన్ వాల్యూ డిక్రిమెంట్ అయింది, ఇప్పుడు ఎంత అయింది, 3 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక కండిషన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ కండిషన్కి వచ్చేసింది అనమాట. కండిషన్ 3 > 0 కండిషన్ సాటిస్ఫై అయింది, ఆ ట్రూ అయిందండి. ట్రూ అయితే మళ్ళీ అక్కడ ఇక్కడ నుంచి రామా అని అన్నారు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ టు రామా దగ్గరికి వచ్చాను. గతంలో ఎఫ్లో ఎంత ఉంది, 4 ఉందండి, ఎందుకంటే మనకి ఎన్ వాల్యూ 1 4 4 కాబట్టి 4. ఇప్పుడు 4 3 ఎంత అవుతుంది, 4 3 12. ఎన్ వాల్యూ డిక్రిమెంట్ అయింది, 2 అయింది, మళ్ళీ ఇటు వచ్చేసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందండి. కండిషన్ 3 సాటిస్ఫై అయిందండి, 2 అయిందండి, లోపలికి వచ్చామండి. అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కండిషన్ 2 అయింది కాబట్టి లోపలికి వచ్చాం, మళ్ళీ రామ ఎక్కడ ఉన్నాడు ఇక్కడికి వచ్చాము. మన నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, 4 3 12 12 2 24. అంటే చీటికి మాడికి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం, రామ ఎక్కడ ఉన్నాడు ఆ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. చీటికి మాడికి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాం, జంప్ అవుతాం. రామ కండిషన్ చెక్ చేయడం, గో టు రామా అన్నాం, అంటే ఇక్కడ నుంచి ఇమీడియట్ గా కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు రామ, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి గోటుని ప్యూర్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్ 4 3 12 24 అయింది, మళ్ళీ డిక్రిమెంట్ అయింది, 1 అయింది, మళ్ళీ 1 అంటే ఇప్పుడు అయింది 24, 1 4 24 24 వచ్చింది టోటల్గా మనకి. మళ్ళీ చేసే పాసిబిలిటీ లేదు, 0 అయింది కాబట్టి కండిషన్ ఫెయిల్. ఫ్యాక్టర్ వాల్యూ ఆఫ్ ఎన్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన వాల్యూ ఎఫ్ లో నాకు ఎంత వచ్చింది, నాకు 24 వచ్చి డిస్ప్లే అయిందండి. ఆ 24ని ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేసాం, ఎఫ్ వాల్యూ నాకు ఇక్కడ ఫైనల్గా ఎంత వచ్చిందని 24 వచ్చిందండి. దీన్ని గోటు స్టేట్మెంట్ అంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం యాక్చువల్గా 5 టైప్స్గా డివైడ్ చేసాము, సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్, జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇక్కడికి మనకి జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పడం అనేది